క్యాబేజీ అక్కడ పెట్టయ్యా. ఏంటి రంగనాయకమ్మ నీరసంగా ఉన్నావు? ఎండ్లకే అలసట వచ్చేసిందయ్యా. అవునే బాగా ఉన్నాయి ఎండలు. సరే ఈ పూట కొంటమానే పెరిగేసింది తిన్నాంలే. పర్వాలేదులే అయ్యా, వంటకేముంది, పదే పది నిమిషాల్లో అయిపోద్ది. సరే అట్లయితే మీ వంట పని కానీ నేను ఈ లోపు వెళ్ళి గేదికి నీళ్ళు ఎత్తొస్తా. క్యాబేజీ ఎప్పుడైనా పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది. కొరల్లో టమాటాలు వేసుకోవాలంటే చాలా భయంగా ఉంది. ఒక్కోసారి అయితే 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఉంటుంది కిలో టమాటాలు. ఇప్పుడైతే అమాంతంగా 100 రూపాయలు అయిపోయింది. రైతు అయితే చాలా హ్యాపీగా ఉంటాడు, మేమైతే కొంచెం బాధతో ఉండాలి. ఎందుకంటే మాలాంటి మధ్యతరగతి వాళ్ళు ఇంతంత రేట్లు పెట్టి కొనాలంటే కష్టం కదండి. ఏవో రంగనాయక, మా బియ్యం కడుక్కొచ్చాను. రంగనాయక, మా క్యాబేజీ పై చేస్తావా కూర వండుతావా? లేదయ్యా, క్యాబేజీ కూర వండుతాను, ఆయిల్లో ఏంతను, ఎండ్లకి తినలేము. సరేవే, కూర ఉండు కలిపి తినొచ్చు. అట్లాగే చేస్తానయ్యా. ముందుగా దాగ పెట్టుకుని ఇందులో 2 చెంబులు నీళ్ళు వేసుకుంటున్నాను. ముందుగా క్యాబేజీ ముక్కలను శుభ్రంగా కడుక్కోవాలి. నేనైతే కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ క్యాబేజీ ముక్కలను నీళ్ళలో వేసి ఉడకబెట్టుకోవాలి. కొంతమందికి క్యాబేజీ నచ్చదు, దీని వాసన అంటేనే పడదు. అలాంటి వాళ్ళకే వాసన రాకుండా రుచిగా ఎలా వండాలో చెప్తాను. క్యాబేజీ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకుని కాసేపు ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికేటప్పుడే కొద్ది ఉప్పును పసుపు కూడా వేయండి. ఇప్పుడు క్యాబేజీ ముక్కల్లో కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా అవసరం లేదు, 5 నుంచి 6 నిమిషాలు ఉడికించి తీసేయండి. చూశారు కదా, ఈ రకంగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంచేసి ఈ ముక్కల్ని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. ఇలా కాకుండా ముక్కలన్నీ నీటిలో ఉంచేస్తే నానిపోయి కూర ఏమాత్రం బాగోదు. చూశారు కదా నేను నీళ్ళు ఎలా ఉంచానో, మీరు కూడా ఆ రకంగా ఉంచుకోండి. నూనె
నూనైతే కాగింది ఇందులో పోపు దినుసులు వేసుకుంటున్నాను అలాగే చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను అలాగే కరేపాకు రెమ్మలు కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి ఇందుట్లో టమాటా ముక్కలు వేసుకుంటున్నాను అలాగే ముందుగా ఆరబెట్టుకున్న క్యాబేజీ ముక్కలు కూడా ఇందులో వేసుకుంటున్నాను అలాగే వీటిని మరొకసారి కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఆల్రెడీ ఇందాక వేసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను అలాగే రెండు చెంచాల కారం కూడా వేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే పసుపు వేసుకోవట్లేదు ఇందాక ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇట్లా ఏమన్నాకమ్మా రాములు వస్తాడు వచ్చాడా ఆ వచ్చాడయ్యా నీతో చెప్పడం మర్చిపోయాను నువ్వు ఇమ్మన్న డబ్బులు ఇచ్చి పంపాను రాములు కూర్చుని కడుపుతో ఉందా నెలలు నిండుతున్నాయి డాక్టర్గారు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అన్నాడు డబ్బులు చూసుకోమని చెప్పాంట నిన్న సాయంత్రం నన్ను అడిగాడు ఆడబిడ్డ కోసం ఇస్తే నేనేమంటానయ్యా రెక్కల ముక్కలు చేసుకుని ముగ్గురు కూతుళ్ళకి పెళ్లి చేశాడు ఏనాడు ఎవరిని ఏది అడగలేదు ఎంత అవసరం ఉంటే అడుగుంటాడు ఎంత కూతురు జీవితం బాగానే ఉంది మూడో పిల్ల కాపురం కొంచెం ఇబ్బందిగా ఉందంట అదేంటయ్యా మూడో అమ్మాయికే చాలా మంచి సంబంధం వచ్చింది కుర్రోడు బాగా చదువుకున్నాడు మంచి ఉద్యోగం చేస్తున్నారన్నారు ఆడపిల్ల కాపడానికి వెళ్ళే ఇల్లు పెద్దదైతే సరిపోదు మంచితనం కదా పెద్దదై ఉండాలి అప్పుడే పిల్ల అక్కడ సంతోషంగా ఉంటుంది అత్త మామల సంగతి ఎలా ఉన్నా ఆ కుర్రోడు కట్నం తక్కువైనా పట్టుపట్టి ఆ పిల్ల కావాలని చేసుకున్నాడు కదయ్యా ఆ పడిదాలా తాడు కట్టిన తోడికనే కలిచి బతుకుతున్నా లేదే ఆపరేషన్ డబ్బుల కోసం రాముడు ఎంత కష్టపడ్డాడు తెలుసు కదా వాళ్ళు ఏం పట్టినట్టు ఉన్నారు ఆ అబ్బాయిది మన అబ్బాయి లాంటి ఉద్యోగమే కదయ్యా అలాంటప్పుడు హాస్పిటల్ బిల్లు పెట్టుకుంటే కంపెనీ వాళ్ళు డబ్బులు వాపస్ ఇస్తారు కదయ్యా అలాగే వస్తున్న ఆచారం పేరుతో ఆడపిల్ల పుట్టి ఖర్చులు పుట్టింటి వాళ్ళే ఇచ్చుకోవాలని ఉదేశారు కోసం సమయానికి డబ్బులు సర్దుబాటు కాకపోయి ఉంటే ఆ తల్లి బిడ్డ పేణం పణంగా పెట్టినట్టేగా పుట్టబోయేది వాళ్ళ వారసుడే వాళ్ళ రక్తం కానీ ఆ వంశకారం వాళ్ళ కరువైంది ఏం చేస్తాం చెప్పు దేవుడి దయ వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే అదే చాలు డెలివరీ అయ్యాక మనం కాడ వెళ్ళి చూసేద్దాం అలాగే వెళ్దాం రణయ్యమ్మా ఇంకా నాలుగు రోజులు టైం ఉందన్నారు ఈలోపు పిల్లకి ఏమైనా ఇష్టమైన ఉంటే చేసి పెట్టు నేను రాముడు భార్య లక్ష్మికి ఫోన్ చేసి ఆ పిల్ల ఏం తింటుందో అడిగి కనుక్కుంటాను ఈ టైంలో వాళ్ళకే అడిగింది చేసి పెట్టాలి నువ్వు ఆ పని మీద ఉండు సరేనయ్యా డబ్బు ఉంటే సుఖం ఉంటుందేమో గాని సంతోషంగా ఉండాలంటే ప్రేమ చాలా అవసరం ఏమంటారు నేను చెప్పింది నిజమే కదా నువ్వు చెప్పింది నిజమే అంటారు రంగనాయకమ్మా ఆడపిల్లకి చీరలో నగలో కాదు గుండెలో పెట్టుకుని చూసుకునేవాడు దొరికితే అద్దాల మేడ అవసరం ఉండదు పూరి గుడిసెలు అయినా సంతోషంగా ఉండొచ్చు అవునే రంగనాయకమ్మా ఇన్నాళ్ళు మన కాపురంలో కష్ట నష్టాల్లో సుఖ దుఃఖాలు అన్నీ చూసాం అన్నింటిలో కూడా నువ్వు కూడా తోడుగా ఉన్నావు నా అవసరాలన్నీ చూసుకుంటున్నావు మరి నిన్ను నేను సంతోషంగానే చూసుకుంటున్నా నువ్వు నాతో ఉండటమే నాకు సంతోషం అయ్యా ఇంకా నాకు ఆశలు కోరికలు ఇంకేమీ లేవు మా రన్నాయకమ్మ బంగారం రన్నాయకమ్మ లేచలో కొత్తిమీర కడాయి సరేనయ్యా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను
ఎలా ఉందయ్యా కూర? చాలా బాగున్నారు అన్నయ్యమ్మ. థ్యాంక్స్ అయ్యా.